ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాటితో ముగియటంతో కవితను కోర్టుకు తరలించి స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనను వినిపించేందుకు ఈడీ సిద్దమైంది. ఇదే సమయంలో మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో ఇప్పటికే కవిత గత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. మరోవైపు బెయిల్ రాకపోతే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాటితో ముగియటంతో కవితను కోర్టుకు తరలించి స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బజేజా హాజరుపరచనున్నారు. బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనను వినిపించేందుకు ఈడీ సిద్దమైంది. అదే సమయంలో మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో ఇప్పటికే కవిత గత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. మరోవైపు బెయిల్ రాకపోతే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు టీడీపీ కార్యాలయంలో